నమస్కారం. వింటివి న్యూస్ కి స్వాగతం. నేను భవాని. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నాణ్యమైన విద్యే తలరాతను మార్చే శక్తి. క్యాంప్ కార్యాలయం నుండి జగనన్న విద్యా దీవెన సాయం సొమ్ము విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కలెక్టర్. ఘనంగా లైన్స్ క్లబ్ ఆత్మీయ సేవా మహోత్సవం. పేద వర్గాలకు తమ వంతు సాయం అందించడంలో క్లబ్ ముందంజలో ఉన్నట్లు పేర్కొన్న డాక్టర్ విఎస్ విడి ప్రసాద్. యథావిధిగా స్పందన కార్యక్రమం. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం 10 గంటల నుండి జరుగుతుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటన. ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ కేఎంఆర్ జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొని బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయ మిత్రులు, ప్రజా ప్రతినిధులు. పవన్ రావాలి, పాలన మారాలి. జనసేన రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏలూరు చేరుకున్న ప్రతిపాటి. జంగారెడ్డిగూడెం జెడ్పీ పాఠశాల ఘటనపై ఎస్పీ ఆరా. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్న ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఇంకా వివరాల్లోకి వెళితే, ఏలూరు జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 2022 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 33,655 మంది విద్యార్థులకు చెందిన 30,317 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు 27,60,00,000 రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయగా, ఈ కార్యక్రమంలో స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఇన్ఛార్జ్ జేడీ నాగరాణి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ నీలకంఠ ప్రధాన్, గిరిజన సంక్షేమ శాఖ డీడీపీఎస్ నాయుడు, మైనార్టీ సంక్షేమ శాఖ ఏవో శ్రీనివాసరావు, పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తుందని తెలియజేశారు. ఐఐటి, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థుల కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన క్రింద 13,311 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు స్పష్టం చేశారు. ఈరోజు ఇక్కడ ఈ తిరువూరు నుంచి జరుగుతూ ఉంది.
జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనపై విచారణ నిర్వహించారు. ఆ రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ కోసమే స్టేషన్కు తీసుకువచ్చినప్పటికీ విద్యార్థులను కౌన్సిలింగ్ సెంటర్కు తీసుకుని వెళ్లుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కొంచెం సమాచార లోపమని, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అవగాహన చేశామని ఆయన పేర్కొన్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ, సిఐ బాలసురేష్ బాబు, ఎస్ఐ సాగర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్లో మనం పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్కి రాకూడదు, వాళ్ళు రాకూడదు, తీసుకురాకూడదు. వచ్చారంటే మనం వెంటనే పేరెంట్స్ పిలిచి డిస్పోజ్ చేయాలి. బట్ పేరెంట్స్ అయితే కొంచెం ఆలస్యం జరిగింది, బికాస్ ఒకటి కనెక్షన్ రాకపోవడం, అదేవిధంగా వాళ్ళు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళిపోవడం, కొంచెం 2-3 అవర్స్ వాళ్ళు ఇక్కడ డిలే చేయడం జరిగింది. అందుకే అంత స్టాఫ్కి నేను సెన్సిటైజ్ చేస్తాము, వేరే డిపార్ట్మెంట్ కూడా చెప్తాము, పిల్లలు అంటే 18 ఇయర్స్ లోపల స్టేషన్కి రాకూడదు. వాళ్ళు ఏదైనా ఇష్యూ అయితే మనం వాళ్ళ దగ్గర పోయి మాట్లాడదాం, అదేవిధంగా మఫ్లీలో మాట్లాడతాము. మన స్టేషన్ స్టాఫ్కి కూడా అలాంటి ఇష్యూ అయితే వెంటనే మేనేజ్మెంట్కి చెప్పి పైదారికి తెలియజేస్తూ చట్ట ప్రకారం పనిచేయడం చెప్తాము. తీరీలో ZP హై బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెంలోనే 9th C క్లాస్లో టీచర్స్ ద్వారా కొన్ని ఫ్యాన్ బ్లేడ్స్ బెండ్ చూడడం జరిగింది. దీని తర్వాత అసెంబ్లీ తర్వాత అది ఇంక్వైర్ చేస్తే కొంతమంది స్కూల్లో పిల్లలు కూడా 3 పిల్లలు పేరు చెప్పడం జరిగింది. ఆ పిల్లలతో ఇంక్వైర్ చేసేస్తే వాళ్ళు కొంచెం భయపడ్డారు. దీనికి ఉన్న ఇన్ఛార్జ్ టీచర్ గారు హెడ్ మాస్టర్తో మాట్లాడి ఇంకొక టీచర్తో సహా ఆ 3 పిల్లలకి జంగారెడ్డిగూడెం స్టేషన్ తీసుకురావడం జరిగింది. దాదాపు 11:30, 11:40 తీసుకురావడం జరిగింది. స్టేషన్ రాగానే అక్కడే ఎస్ఐ గారు 12th క్లాస్ ఎగ్జామినేషన్ నోట్స్లో ఉన్నారు. ఆయన కూడా 15 నిమిషాల తర్వాత వచ్చారు. 12th క్లాస్ ఎగ్జామ్ 12 o'clock అయిపోయిన తర్వాత వచ్చారా. రాగానే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడం. దీనికోసం అంటే ఎస్హెచ్ఓ చేయమని కదా, నేను టౌన్ పిఎస్ ఉంది కదా, జనరేటర్ టౌన్ అది కదా, టౌన్కి ఎస్హెచ్ఓ చేయమని, రూరల్ సెపరేట్ చేయమని. ఠీక్ ఫైన్, అర్థమైందా? అదే నేను అది కదా అంటున్నాను ఎస్హెచ్ఓ. సరే ఓకే ఓకే, ఇది రీసెంట్గానే బైఫర్కేషన్లోనే కొన్ని ఇంకా సెట్టింగ్ జరుగుతుంది. నేను ఫర్దర్ ప్రొసెస్ ఉంటే ప్రపోజ్ చేస్తాను. జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఎల్లూరు అండ్ చింతలపూడి టౌన్లో కూడా మనము ఎఫర్ట్ చేస్తున్నాము. లోకల్ పబ్లిక్ నుంచి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ చేతనే మనము వాళ్ళ షాప్స్ చుట్టుపక్కన కానీ వాళ్ళ ప్రాపర్టీ చుట్టుపక్కన కూడా కెమెరాస్ ఎంకరేజ్ చేస్తున్నాము. త్వరలో విదిన్ 1 మంత్ విల్ గెట్ సమ్ రిజల్ట్స్. టెండర్ అవార్డ్ చేయడం జరిగింది. ఆల్ పోలీస్ స్టేషన్స్లోనే దాదాపు 10-12 కెమెరాస్ వస్తాయి. ఆల్రెడీ టెండర్ అవార్డ్ అయిపోయిందా, మనకి పర్సన్స్ వచ్చి కెమెరా ఫిక్స్ చేస్తారు యాజ్ పర్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్. త్వరలో విదిన్ 1-1.5 మంత్ మీకు అన్ని పోలీస్ స్టేషన్లో కెమెరాస్ అనిపిస్తాయి. ఒక ఎస్ఐ 2 SI నియమించడం జరుగుతుంది. ఎస్హెచ్ఓ అయితే జరుగుతుంది. ఇది ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 SI పోస్తుంది, 1 SI మనం ట్రాఫిక్ యూజ్ చేస్తున్నాము. సో మీ పాయింట్ నోటెడ్, నేను ఫ్యూచర్లో ప్రపోజల్ పెట్టేటప్పుడు చూస్తాను. సో మనకి వాట్సాప్ నెంబర్ ఉంది, ఎందుకంటే సెల్ ఫోన్లో యాజ్ ఆఫ్ నౌ ప్రతి ఒక్కరికి యూ కెన్ సే ఒక ఐడెంటిటీ సెల్ ఫోన్ అయిపోయింది. అందులో మీ పర్సనల్ డేటా కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, ఈవెన్ బ్యాంక్ డీటెయిల్స్, అది కాక కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక సెల్ ఫోన్ పోతే చాలా లాస్ అయిపోతుంది కదా. పాతకాలంలో కొందరు కాంటాక్ట్ బుక్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా సెల్ ఫోన్లో ఉంటుంది, టోటల్ లాస్ అయిపోతుంది. దీనివల్ల జిల్లా పోలీస్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ చేయడం జరిగింది, 9555-3500. ఈ నెంబర్లోనే ఎవరైనా మనకి వాట్సాప్ చేస్తే ఆ నెంబర్లో ఉన్న ఆ ఈమెయిల్ డీటెయిల్స్ తీసుకొని మనము టెక్నికల్ ప్రణాళిక ద్వారా ఆ సెల్ ఫోన్ ఎక్కడ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేస్తాము. మిస్సింగ్ అయిన ఫోన్స్ కానీ, థెఫ్ట్ అయిన ఫోన్స్ కానీ ఐడెంటిఫై చేసుకుని మళ్ళీ రిటర్న్ చేస్తాం. ఓకే, దీనికి మ్యాన్ పవర్ అట్లాగే రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంటుంది. మ్యాన్ పవర్ నేను సెట్ చేసుకుని ట్రై చేస్తాను.
ఓకే మేజర్ మేజర్ రోల్నే దాట్ ఎందుకు తీసుకువచ్చారు వాళ్ళు కౌన్సిలింగ్ మాత్రం తీసుకువచ్చారు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ టీచర్స్ ఇచ్చారండి రిపోర్ట్ టీచర్స్ కౌన్సిలింగ్ కోసం తీసుకువచ్చారా స్టూడెంట్స్ ద్వారా కొన్ని డ్యామేజ్ చేయడం జరిగింది స్కూల్లోనే దీని మీద కౌన్సిలింగ్ ఇప్పించండి అలా దాని మీద లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 316G రీజియన్ 1 మహాసభ రీజియన్ చైర్మన్ లయన్ వి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏలూరు హేలాపురి లయన్స్ ఆడిటోరియం నందు అత్యంత వైభవంగా జరిగింది. వీరి ఆధ్వర్యంలో ప్రేరణ పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమావేశం సేవా మహోత్సవం నిర్వహించారు. పేద విద్యార్థులకు సైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు జిల్లా లయన్స్ గవర్నర్ డాక్టర్ వికే పంకజాక్షన్ ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ డాక్టర్ విఎన్ఎస్విడి ప్రసాద్ మరియు ఆత్మీయ అతిథులుగా లయన్స్ ఉప గవర్నర్లు గట్టి మాణిక్యాలరావు, కాకరాల వేణుబాబు హాజరయ్యారు. లయన్స్ పూర్వపు గవర్నర్లు డాక్టర్ యార్లగడ్డ జగన్మోహన్ రావు, పి సుభాష్ బాబు, కెవి కిషోర్ కుమార్, వి మురళీమోహన్ రావు, వేమ కోటేశ్వరరావు, డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి మరియు జిల్లా నలుమూలల నుండి లయన్స్ నాయకులు, జోన్ చైర్మన్లు, రీజియన్ చైర్మన్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 100 సంవత్సరాల లయనిజం చరిత్రలో హేలాపురి లయన్స్ క్లబ్కు ప్రత్యేక స్థానం ఉందని, నిత్యం పేద వర్గాలకు విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న హేలాపురి లయన్స్ క్లబ్ సభ్యుల జీవితం ధన్యమైందన్నారు. హేలాపురి లయన్స్ క్లబ్ ఘన చరిత్రను కొనియాడారు. క్లబ్ సభ్యుడైన రీజన్ చైర్మన్ ఆధ్వర్యంలో 17 క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముదాహమని తెలియజేశారు. రీజియన్లో ఉత్తమ సేవ చేసిన క్లబ్బులకు, వ్యక్తులకు అవార్డులు అందించారు. లైన్ వైస్ సత్యనారాయణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. క్లబ్ నాయకులు ఎల్ వెంకటేశ్వరరావు, డాక్టర్ డి సుబ్బారావు, కుర్మా శ్రీనివాస్, దాసరి గణేష్ బాబు, కె శ్రీరామ్మూర్తి, ఆర్ పద్మకుమారి, డి హేమసుందర్ తదితరులు కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఈరోజు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో భాగంగా రీజియన్ సమావేశం ఇక్కడ ప్రేరణ అని నామకరణం చేసుకుని ఈ రీజియన్ సమావేశం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ హేలాపురిలో జరుపుకోవటం జరుగుతుందండి. వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఈ ప్రేరణ రీజియన్లో రీజియన్ 1లో 17 క్లబ్బులు ఉన్నాయండి, 4 జోన్లు ఉన్నాయి. ఈ 17 క్లబ్బులు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ వారందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి వారికి సర్వీస్ అవార్డ్స్ ఇవ్వటం కానీ, బెస్ట్ ప్రెసిడెంట్స్ అవార్డ్స్ ఇవ్వటం కానీ, సెక్రటరీ ట్రెజరర్ అవార్డ్స్ ఇవ్వటం కానీ, అలాగే డీసీస్ ఉంటాయండి, డిస్టిక్ చైర్పర్సన్స్, వాళ్ళని కూడా ఇక్కడ బాగా పనిచేసిన వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా పరంగా ఇక్కడ మా క్లబ్ పరంగా, రీజియన్ పరంగా, జోన్ పరంగా ఏమేమి కార్యక్రమాలు చేశాము, వాటికి ఎవరెవరు సహకరించారు అనేది కూడా అన్నీ కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఇలాంటి రీజియన్ సమావేశాల ద్వారా బయటికి ఇంకా అనేక సేవా కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా వీటికి ఆకర్షితులై
ఈ లైనిజంలో చేరి ఇంకా వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ రీజియన్ సమావేశాల ద్వారా అవకాశం కుదురుతుంది. అలాగే ఇవాళ ఈ రీజియన్ సమావేశంలో సేవా మహోత్సవం మా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వికే పంకజాక్షన్ గారి చేతుల మీదుగా ఒక 32 సైకిళ్ళు, 9 కుట్టు మిషన్లు, ఒక వీల్ చైరు, హీరింగ్ ఎయిడ్ మిషన్స్ పంపిణీ చేయడం జరిగిందండి. వాటన్నిటికీ కూడా 350,000 రూపాయలు ఈ సేవా కార్యక్రమాలకి ఉపయోగించడం జరిగింది. అవన్నీ కూడా మా సభ్యుల సహకారంతో, జిల్లా నాయకత్వం సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ ఉత్సాహంతో మరింత ఇంకా 3 నెలలు మాకు టైం ఉందండి ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి. ఈ 3 నెలలు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ జిల్లాలో లైనజాన్ని, మా రీజియన్ని, మా క్లబ్ని అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తామని మాట్లాడుతూ సెలవు తీసుకున్నాను. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో మార్చి 20వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమం యథావిధిగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ స్పందన కార్యక్రమం మార్చి 20వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు నుంచి యథావిధిగా నిర్వహించబడుతుందన్నారు. ఫిర్యాదుదారులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించి సామాజిక దూరం పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ కాగిత మాణిక్యరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు ఆర్ఆర్పేటలోని అతిథి ఇంటర్నేషనల్ సమావేశ మందిరంలో బ్యాంకెట్ హాల్లో జర్నలిస్ట్ మిత్రులు, ప్రజాప్రతినిధులు మధ్య బర్త్డే కేక్ను కట్ చేసి దుశ్శాలువలతో పుష్పగుచ్చాలు అందచేసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డిపిఆర్ఓ ఏవిఎస్ రామచంద్రరావు, ఏవిఎస్ సీనియర్ పాత్రికేయ మిత్రులు రామారావు, సంజయ్, కిషోర్, దాసు, విజయ్, బీరపోగు అజయ్, పండు, పెప్సీ, ప్రేమ్ కుమార్, తోట వెంకట్, విజయ్, మధు, ఊర్ల శ్రీను, మహి, గౌస్, ముద్రగడ భరత్, దొండ సాయి బాలాజీ, సాయి ప్రసాద్, రెహమతుల్లా, సూర్య, జర్నలిస్ట్ మరియు నగర డిప్యూటీ మేయర్లు కుడిదేశి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, నీత విజయ్ కుమార్ జైన్, నగర వైకాపా మహిళా అధ్యక్షురాలు నున్నా స్వాతి శ్రీదేవి, కార్పొరేటర్లు తుమరాడ శ్రవంతి, జిజ్జువరపు విజయ నిర్మల, డింపుల్ జాబ్, పొలిమేర దాసు, నిడికొండ నరేంద్ర, పట్టణ మహిళా సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ బీరపోగు సరిత, వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ నాయకులు ఆచంట వెంకటేశ్వరరావు, రామాంజనేయులు తంబి, మురళి, రాజేంద్ర, జగన్, సేవాదళ నాయకులు ఎల్లపు మోజేస్, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్కోజు గోపి, పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, ఎస్ఎంఆర్ కృష్ణ, మేతర విజయ్ తదితరులు మాట్లాడుతూ మాణిక్యరావుతో గల అనుబంధాన్ని తమ మాటల రూపంలో తెలుపుతూ నిబద్ధత గల వ్యక్తి, సేవా తత్పరుడు మాణిక్యరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. భగ 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 మండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు, ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు, దడదడ దడదడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు, మరణాయుధాలు ఎన్నెదురైన ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు
సంవత్సరాల జర్నలిస్ట్గా నా రంగంలో నడిపిస్తున్న నా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా జర్నలిస్ట్గా కూడా రాజకీయ పార్టీలతో, పెద్దలతో, చిన్నలతో, సామాన్యులతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఈ రోజున మన అందరికీ ఆత్మీయులు, నాకు నేను జర్నలిస్ట్గా 92లో వచ్చాను. 94లో ఆలనాని గారు కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆనాడు ఏలూరులో కాడా గుర్తు తరపున పోటీ చేసినప్పుడు అతి తక్కువ మంది జర్నలిస్టులు ఉండేవారు ఏలూరులో. మరి అతి తక్కువ మందిలో నేను, నన్ను అప్పటి నుండి వారికి నాకు నాకు అవినావా సంబంధం తెలియదు, అది దేవుని యొక్క ఏర్పాటు అంటే నాకు తెలియదు. కానీ ఆలనాని సార్ కూడా నా మీద ఒక గౌరవం, జర్నలిస్ట్లో ఆనాడే నా మీద ఒక ఎథిక్స్తో పనిచేసే జర్నలిస్టు, సింపుల్ సిటీగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడని చెప్పి ఆ రోజునే మరి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి నాని గారి పట్ల నాకున్న అభిమానం, విధేయత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అండర్గ్రౌండ్ ప్రాసెస్లో వారి విజయానికి నాయకులందరూ చేయడం ఒక ఎత్తు, మీడియా పరంగా నాకున్న గ్రౌండ్ రిపోర్టు, పలానా చోట ఇలా ఉంది, పలానా చోట ఇలా ఉంది సార్, ఇట్లా ప్రాబ్లం ఉంది, దాన్ని ప్యాచ్ వర్క్ చేసుకుంటే బెటర్ అని చెప్పి ఇంటర్నల్గా చెప్పిన సందర్భాలు కొన్ని వందల సార్లు ఉన్నాయి. మీడియా అనగానే ఒక నాలుగో స్తంభం రాజ్యాంగంలో సమకూర్చబడింది. మరి జర్నలిస్టులుగా మేము నేర్చుకుంటూ వచ్చిన ప్రొఫెషన్లో మరి నాయకులకి ఎప్పుడైనా ఒక మంచి ఇలా జరుగుతుంది సార్ అని చెప్పడానికి జర్నలిస్ట్ ఎక్కడ కూడా సాహసం చేయడానికి ఇష్టపడి, ఎందుకంటే ప్రతి పొలిటీషియన్ని మీడియా పరంగా ఎక్కువ ఏం ఆలోచిస్తుంటే నెగిటివ్ కోణం ఆలోచిస్తుంది, సహజంగా ఎక్కువగా నెగిటివ్. ఏ పొలిటీషియన్ అయినా ఏ నీ పార్టీ, కొన్ని సందర్భాలు పాజిటివ్ కంటే నెగిటివ్ కాదు, అది ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేసడానికి ఒక వే చూపించాల్సిన అవసరం మీడియాపై ఉంటుంది. ఇట్లా కాదండి, ఇలా అయితే దీనికి బెటర్ ఛాయిస్ ఉంటుంది. మిత్ర సహకారం మీకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి కోపం అంటే నాకు తెలియదు, మాణికరావు గారి మొహంలో నేను ఎప్పుడు కోపం చూడలేదు, ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు. అన్ని ఎలా చేయాలి, ఏ టు సెట్ ప్రతి ఒక్కటి, ఫుడ్ నుంచి పువ్వుల నుంచి ప్రతి ఒక్కటి, ప్రతి డివిజన్ లోని మనం ఒక డివిజన్ లో చేసుకోవడానికే ఎంతో టైర్డ్ గా అయిపోతున్నాం. కానీ ఆయన ప్రతి ఒక్క డివిజన్ కూడా సొంత డివిజన్ లా తీసుకొని చేయడం కార్యక్రమాలు, దానికి చాలా ఓపిక, చాలా పేషెన్స్. ఇంకా ప్రతిరోజు ఇక్కడ అప్డేట్స్ మళ్ళీ సార్కి, సార్కి ఈయనకి ఎందుకు అంత బాగా సింక్ అయింది అన్నది నా ఉద్దేశం ఏంటి అంటే, ఆయన ఎంత సైలెంట్ గా ఎంత తక్కువ మాట్లాడతారో ఈయన అంత సైలెంట్ గా అంత తక్కువ మాట్లాడతారు. మా విహాన్ చారిటబుల్ ట్రస్ట్ బాయ్ చిల్డ్రన్ హోమ్ మా పిల్లలందరి తరపు నుంచి అనేక బ్లెసెస్, అన్నయ్య మరొక సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు అన్నయ్యకి మరొకసారి ధన్యవాదాలు. ఇక వచ్చిన కార్పొరేటర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మార్కెట్ గారి చైర్మన్ అన్నయ్య గారికి, అలాగే ఇక్కడ కోర్ సభ్యులు జానన్న గారికి, విలేకరులందరికీ మరొకసారి ధన్యవాదాలు సార్. గౌరవనీయులు పెద్దలు అందరికి కూడా, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మాణిక్యరావు గారు మరి అందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రతి గడపలో కూడా ప్రతి ఒక్కరికి, మరి నాకు స్వతహాగా ఏంటంటే అందరూ టెన్షన్ పడ్డారు, నా గడపకు వచ్చేటప్పటికి నేను ఇంకా టెన్షన్ పడ్డాను. కానీ మన శ్రావంతి గారు అన్నట్టు నేను చాలా కూల్గా ఉండడానికి కారణం మొట్టమొదటిగా మన మాణిక్యరావు గారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎప్పటి నుంచి పని చేస్తాం ఏంటి అనేది, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్నయ్య దగ్గర చాలా విషయం నేర్చుకున్నాను. నేను ఏదో వర్క్ విషయంలో కోపడిపోయినా కూడా నన్ను పిలిచి కొంత తమ్ముడు లాగా, తమ్ముడు ఇలా కూల్గా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మనం ఇలా ఎదగాలి, ఇలా ఎదగాలి అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య బ్లెస్సింగ్స్, పెద్దల ఆశీస్సులు,
అన్నయ్య దగ్గర నేర్చుకునే చాలా ఉన్నాయి నాకు. అలాగే ఇక ముందు కూడా అలాగే నేర్చుకుని విధేయుడిగా ఉంటానని అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్తూ తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జనసేన పార్టీ విధి విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ పర్యటన ప్రారంభించిన ప్రత్తిపాటి బాల బాలాజీని ఏలూరులో జనసేన పార్టీ నాయకులు అభినందించారు. రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అంటూ ప్రజా సమస్యల పట్ల అర్జీలు తీసుకుంటూ సంబంధిత అధికారులకు పంపుతూ జనసేన పార్టీ గుర్తును ధరించి వినూత్న ప్రచారం చేస్తున్న బాల బాలాజీ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ నాయకులు కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవినీతి రహిత సమాజం కోసం, స్వచ్ఛమైన పాలన కోసం పవన్ కళ్యాణ్ను బలపరచాలంటూ ప్రతిపాటి చేస్తున్న ప్రచారం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్కింశెట్టి బాలాజీ ప్రతిపాటిని శాలువాతో సన్మానించి అభినందించారు. నా పేరు బాలాజీ, మాది నాగార్జున సాగర్. జనసేన దయాడిపాను. పవన్ కళ్యాణ్ అత్యధిక స్థానాల్లో మెజారిటీ వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని నేను సాహసయాత్ర మొదలుపెట్టాను. నాగార్జున సాగర్ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలు చైతన్యపరుస్తానికి జనసేన ఆవశ్యకత ఏంటి, జనసేన గురించి అసలు ఎందుకు జనసేనను గెలిపించాలి, ప్రజలంతా ఒక మాట మీద ఉండండి అని వాళ్ళకి వాళ్ళలో ఒక ధైర్యం నింపుతానికి ఈ సాహసయాత్ర మొదలుపెట్టాను. ప్రజలంతా నిరసాయితో ఉన్నారు, పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారు. జనసేన జనవాణి పెట్టి ప్రజలకు ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాను. పైగా చిన్న చిన్న సమస్యలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు తగ్గించడం కోసం జనసేన జనవాణి పెట్టాను. పల్లె పల్లెకి ఎగరాలి పవన్ అన్న జెండా, పవన్ రావాలి పాలన మారాలనే నినాదంతో నేను సాహసయాత్ర మొదలుపెట్టాను. ప్రజలు విశేషంగా స్పందన మొదలైంది, ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు ప్రజలందరూ. జనసేనకి ఒక అవకాశం ఇస్తాము అని చెప్తున్నారు అందరూ ప్రజలందరూ. ఇది భారత రాజ్యాంగం సమర్థవంతంగా అమలు అవ్వాలంటే ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆ పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి చేసి మనకి భారత రాజ్యాంగం సక్రమంగా అమలవుద్దని నేను బాగా నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలను చైతన్యపరుస్తున్నాను. జై జనసేన, జై జనసేన. గాజు గాజు గుర్తుకే ఓటేయండి. ప్రజలు ఎంత ఏమిచ్చినా ఎటువంటి తయారాలు ఇచ్చినా తీసుకోండి, జనసేనని గెలిపించండి. ప్రలోభాలకు లొంగొద్దు, ఎటువంటి బిస్కెట్లు వేసినా లొంగొద్దు. ఒక్క అవకాశం గాజు గాజుకి ఇవ్వమని చెప్తున్నాను సార్. జై జనసేన, జై జనసేన. ప్రజలు అప్డేట్ అవ్వండి, ప్రజలందరూ అప్డేట్ అవ్వండి. నిజాయితీని గెలిపించండి, అవినీతిని నిలదీయండి, జనసేనకు అవకాశం ఇవ్వండి. జై జనసేన. పవన్ రావాలి పాలన మారాలి. జై జనసేన. రామకోటి ప్రాంగణం నందు ఆదివారం ఎంజేఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారిచే ఉషా సంస్థల అధినేత డాక్టర్ వివి బాలకృష్ణ సహకారంతో 152 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానేపల్లి రామారావు మాట్లాడుతూ 21 మందికి శస్త్రచికిత్సలుగా నిర్ధారించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారని, 33 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉషా గ్రూప్స్ అధినేత డాక్టర్ వివి బాలకృష్ణ విచ్చేశారని, ఈ నేత్ర వైద్య శిబిరంలో శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, చెన్న వెంకట్రామయ్య పాల్గొన్నారని తెలియజేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహించబడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు అశేషంగా పాల్గొన్నారు.
జై శ్రీరామ్. ఈరోజు రామకోట్లో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల రామగిరి వారిచే ప్రతి నెల 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి నెల 3-5 వారం ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్పందించి ఉషా బాలకృష్ణ గారు కూడా ముందుకు వచ్చి వారు దీనికి సహకరిస్తున్నారు. వారికి కూడా రామకోటి తరఫునకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి క్యాంపుకి 150 నుంచి 180 మంది వస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. రామగిరిలో 5 ఎకరాల్లో ఉంది హాస్పిటల్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. అందరూ కూడా వచ్చిన ఒక్కరు వచ్చిన 10 మంది చెప్తున్నారు చాలా బాగుంది, మీరు అక్కడికి చేయించుకోండి అని. ఆ విధంగా మౌత్ పబ్లిసిటీ వల్ల ప్రతి నెల 150 నుంచి 200 మంది దాకా ఇక్కడికి క్యాంప్కి వస్తున్నారు. అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే ప్రతి నెల 2వ శనివారం బెందులూరు ప్రభుత్వ ఆసుపత్రి మహేష్ గారు చాలా సీనియర్ డాక్టర్ గారు, పెద్ద ఆఫీసర్ అయినా 2వ శనివారం 100 మంది దాకా వస్తారు. అన్ని రకాల వ్యాధికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ఆయన మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇక్కడ అది కూడా చాలా బాగా జరుగుతుంది. తర్వాత మీకు ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఖననం చేయడం దానం చేయడం చేస్తారు, ఎవరికీ ఉపయోగపడకుండా ఉంటుంది. నాకు తెలియపరిస్తే ఒకరి దగ్గర నుంచి తీసుకున్న కార్ని నల్ల గుడ్డు మీద తెల్లపొర మాత్రమే తీసుకుంటారు, మొత్తం పెన్నంతా బీకేయటం అలాంటివి ఏముండవు. 5-5 నిమిషాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అది ఒకరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే 4 నలుగురు కూడా వస్తుంది. మొన్నైతే 6 పని చేస్తుంది, ఒకళ్ళ దగ్గర తీసుకున్నది 6 వచ్చారు. చాలా పవిత్రమైన కార్యక్రమం. ఇందులో కూడా ఎవరన్నా ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను. చాలా మంచి కార్యక్రమం. జిల్లాలో కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంటల నష్టాలపై ఏలూరులో ఆయన మాట్లాడారు. ప్రాథమిక అంచనా ప్రకారం 1000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని క్షేత్రస్థాయి సమాచారం ద్వారా తెలుస్తుందని అన్నారు. ఇప్పటికే రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రధానంగా కౌలు రైతులు అప్పులతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వడగండ్లతో కూడిన వర్షాలు వారిని మరింత కుంగతీస్తున్నాయని, వీరికి తక్షణ ఆర్థిక సహాయంతో పాటు పంట నష్ట పరిహారాన్ని సత్వరమే అందించాలని కోరారు. పచ్చిమిర్చి కళ్ళాల మీద పంట మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని తెలియజేశారు. ఈ దఫ ధర పెరుగుతుందని ఆశపడ్డ రైతులకు ఆవేదనే మిగిలిందన్నారు. జిల్లాలోని మిర్చి రైతులు నష్టపోయారని, అదేవిధంగా జిల్లాలోని మామిడి, మొక్కజొన్న, పొగాకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉద్యాన పంటల మీద ఆధారపడ్డ రైతులకు ఈ అకాల వర్షాలు, గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని, అకాల వర్షాలు, ఈదురు గాలులు వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఉదారంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. పంట నష్టాలు నమోదు చేపట్టి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఏర్పడతా ఉన్నది అంటే ఇవాళ జిల్లాలో మిర్చి కానీ లేకపోతే ఇతర మొక్కజొన్న కానీ ఈ పంటలకి మొత్తం పూర్తిగా పెట్టుబడి పెట్టి కళ్ళాల్లో ఉన్న దశలోనే
ఈ నష్టం జరగడం జరిగింది కాబట్టి ఇవాల కల్లాల్లో పంట నష్టం జరగడం వల్ల రైతులు పెట్టిన పెట్టుబడి కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉన్నది మరి ఈ రకమైన పరిస్థితుల్లో ఈ పంట నష్టం జరిగి నష్టపోయిన రైతాంగాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇవాళ అధికారులు చెప్పేది ఏంటంటే కల్లాల్లో ఉన్న పంటకి మేము నష్టపరిహారం ఇచ్చేదేం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి పంట చేతికి వచ్చి పెట్టుబడి పెట్టి కల్లాల్లో నష్టం జరిగితే మరి దానికి మేము నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడం చాలా దారుణం చాలా అన్యాయం ఇవాళ ప్రభుత్వ నిబంధనలు చెప్తా ఉన్నాయి ఏదైతే పంటల బీమా పథకం ఉన్నదో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో పంట ఏ దశలో నష్టం జరిగినా మేము నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చెప్తున్న నిబంధనలు కూడా కాదనే పద్ధతుల్లో అధికారులు వివరిస్తూ ఉన్నారు అలాగే 33% పైగా నష్టం జరిగితేనే ఆ నష్టానికి మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు మరి 33% లోపు జరిగిన పంట నష్టాలకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ సంబంధించిన పథకాల అమలు కోసం ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు మార్చైనా సరే ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో కల్లాల్లో ఉన్న మిర్చి అంతా కూడా తడిచిపోయిన పరిస్థితి ఉన్నది మరి ఇవాళ పెట్టుబడి పెట్టి నష్టపోయారు వాళ్ళ ముంపు మండలాల పేరుతోటి వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ఈ రకంగా పంటలు అలాగే మామిడి జీడిమామిడి పంటలు కూడా మొత్తం కాయలన్నీ కూడా రాలిపోయి నష్టపోయారు కాబట్టి ఈ పంటలకు జరిగిన నష్టాన్ని తక్షణమే వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ ద్వారా అంచనా వేసి నష్టపరిహారాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి పంటలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం సిపిఎం పార్టీ తొలితరం నాయకులు ఈఎంఎస్ నంబూదిరి ప్రసాద్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి కార్యక్రమం మెంటేవారితోట సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ప్రజా నాట్య మండలి గీతాలాపనతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలరాం మాట్లాడుతూ ఈఎంఎస్ నంబూదిరి ప్రసాద్ భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు కమ్యూనిస్టు పార్టీ తొలి పొలిట్ బ్యూరో సభ్యులు నవరత్నాల్లో ఒకరు దక్షిణ భారతదేశంలో పుచ్చలపల్లి సుందరయ్య కేరళలో కృష్ణపిల్లె ఎస్కే గోపాలన్ వంటి యోధాను యోధులతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించినటువంటి యోధుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణకర్తల్లో ఒకరన్నారు 1957లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఓట్ల ద్వారా గెలుపొందిన తొలి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూదిరి ప్రసాద్ అని తెలియజేశారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మహిళా ఉద్యమాన్ని నిర్మించిన మల్లు స్వరాజ్యం వర్ధంతి ఈరోజని స్వరాజ్యం భూస్వామ్య కుటుంబంలో పుట్టి రజాకార్ల దుర్మార్గానికి నిజాం పాలనకు వ్యతిరేకంగా దోపిడీకి గురవుతున్న వర్గపక్షాన నిలబడి వందలాది మంది పల్లెలు శ్రామికులు కూలీలు విముక్తి కోసం తుపాకీ పట్టి పోరాడిన యోధురాలని బలరాం కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్ బి వాసుదేవరావు జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ మామిడిశెట్టి రామాంజనేయులు ఎం వైకుంఠరావు కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు ఎస్కే వలి బిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కామ్రేడ్ ఈఎంఎస్ నంబూదిరి పాద్ గారు భారత స్వాతంత్రోద్యమంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు దక్షిణ భారతదేశంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారితో కలిసి ఆ తరువాత కేరళలో కామ్రేడ్ కృష్ణపిళ్ళె కామ్రేడ్ ఏకే గోపాలం గారు లాంటి యోధాను యోధులతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించినటువంటి యోధుడు కమ్యూనిస్టు సిద్ధాంతకర్త 1957లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యతంగా ఓట్ల ద్వారా కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి వచ్చింది ఆ కమ్యూనిస్ట్ పార్టీకి కేరళకి తొలి ముఖ్యమంత్రిగా కామ్రేడ్ నంబూదిరి పాద్ గారు పనిచేశారు అయితే ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా దుర్మార్గంగా ప్రభుత్వాన్ని కూల్చివేసింది కామ్రేడ్ నంబూదిరి పాద్ గారు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు ఆ తర్వాత 1964లో ఏర్పడినటువంటి సిపిఎం అగ్రనాయకుల్లో నవరత్నాల్లో ఒకరు విశేషమైనటువంటి మేధావి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ నంబూదిరి పాద్ గారికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు
తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మహిళా ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్రని ఉద్యమాన్ని నిర్మించినటువంటి పాత్రని పోషించినటువంటి మల్లు స్వరాజ్యం గారి వర్ధంతి కూడా ప్రథమ వర్ధంతి కూడా నేడు స్వరాజ్యం గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆ రోజున తెలంగాణలో ప్రజాకారులకి దుర్మార్గానికి దుర్మార్గమైనటువంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగినటువంటి సాయుధ పోరాటంలో ఆయుధం పట్టి పోరాడినటువంటి యోధురాలు స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ పోరాటంలో ఆ తరువాత తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో మహిళా ఉద్యమ నిర్మాణంలో స్వరాజ్యం గారు ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలుగా పనిచేశారు కమ్రేడ్ మల్లు స్వరాజ్యం గారికి కూడా సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరపున ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ కరుడూరి రమాదేవి మాట్లాడుతూ పట్టభద్ర ఎమ్మెల్సీ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు 9 జిల్లాల్లో 108 నియోజకవర్గాల పట్టభద్రులు తెలుగుదేశం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారని 3 రాజధానులు మాకొద్దని నియోజకవర్గాల పట్టభద్రుల వైసీపీని తిరస్కరించారని పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అమరావతి రాజధాని పూర్తి కావాలంటే భావితరాల భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా సీఎం కావాలని మరొక్కసారి తెలియజేశారని కరుటూరి రమాదేవి తెలిపారు ఇది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది పట్టభద్రులు మాకు ఈ విధంగా తెప్పిస్తుండడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం కూడా నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ గెలుపు అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే మమ్మల్ని ఇంత ఆనందాన్ని గురి చేసినటువంటి పట్టభద్రులందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఇందులో గెలిచినటువంటి ముగ్గురికి అంటే చిరంజీవిరావు గారు కానివ్వండి కల్చర్ శ్రీకృష్ణ గారు కానివ్వండి భూమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము ఆల్రెడీ చిరంజీవిరావు గారు నేను ఇంటర్వ్యూలో చెప్పారు పట్టభద్రులు ఏమి ఆశించి తెలుగుదేశం పార్టీని గెలిపించారో అది మేము కంపల్సరీ చేస్తామని చెప్పారు అంటే మేము ఏ పార్టీని విమర్శించట్లేదండి యాక్చువల్గా ఇంతకుముందు అధికార పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏ విధంగా చేసిందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా అంతకన్నా బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఈ గెలుపు అనేది మాకు ప్రస్తుతం ఇచ్చిన బూస్ట్ నెక్స్ట్ అసెంబ్లీని కూడా ఇలాగే మమ్మల్ని గెలిపించాలని గెలిపించి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయాలని అలాగే యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు కూడా యువగళం పాదయాత్రలో మీరందరూ సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు ఈ తెలుగుదేశం పార్టీ గెలుపు అనేది 9 జిల్లాలు 108 నియోజకవర్గాల్లో గెలిచాము అంటే ప్రజలు మారారు పట్టభద్రులు మారారు ఎక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కంపల్సరీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పిల్లలకు జాబులు వస్తాయి అమరావతి కంప్లీట్ అవుద్ది పోలవరం కంప్లీట్ అవుద్ది అలాగే ఫోర్ట్లు డెవలప్ అవుతాయి కోస్టల్ కార్డర్ డెవలప్ అవుద్ది రోడ్లు వస్తాయి డెవలప్మెంట్ వస్తుంది అలాగే మన అప్పులు తీరే మార్గం వస్తుంది అని ప్రజలు అంటున్నారు ఎక్కడో కొంతమంది చిన్నగా పథకాలు బట్టి ఆలోచిస్తున్నారేమో కానీ చాలామంది మాత్రం చాలా మార్పు వచ్చింది ఈ మార్పు మాకు గెలుపుకి పునాదవుద్దని ఆశిస్తున్నాను కార్పెంటర్స్ సంక్షేమ సంఘ అధ్యక్షులు కెల్లా వెంకటరమణ సంఘానికి సంఘ సభ్యులకు ఎనలేని సేవలు చేశారని ఆయన సేవా తత్పరతను ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పలువురు కార్పొరేటర్స్ సంఘ నాయకులు విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు నివాళులు అర్పించారు ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన వడ్రంగి పనివర్ల సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు కెల్లా వెంకటరమణ సంతాప సభ పవర్పేటలోని సంఘ కార్యాలయం వద్ద సంఘ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం వడ్రంగి పనివార్ల సంఘం పట్టణ జిల్లా రాష్ట్ర నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కార్పెంటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మారేడుపూరి వీరభద్రాచార్యులు మాట్లాడుతూ
సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి అంకిత భావంతో పనిచేసే నాయకుణ్ణి కోల్పోవడం దురదృష్టకరమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షులు అప్పల భక్తుల శివకేశవరావు మాట్లాడుతూ, నగరంలో విశ్వబ్రాహ్మణుల సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా పరిష్కారం కోసం అనునిత్యం పరితపించారని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు. సంఘం రాష్ట్ర నాయకులు వేముల దుర్గాప్రసాద్, అబ్దుల్ సలాం, విజయవాడ నాయబ్ రసూల్, గుంటూరు గిరిజాల సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ వెల్ఫైర్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజు గోపి, శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు ముదునూరి వెంకట సత్యనారాయణ, వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు కర్రి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొత్తుల శివకుమార్, హేలాపురి విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు దాకోజు నాగేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొట్నూరి శివరావు, విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి లంకలపల్లి జగదీష్, స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి బొత్తూరి నాగభూషణం తదితరులు వెంకటరమణకు నివాళులు అర్పిస్తూ ప్రసంగించారు. ఏ సమస్యలకైనా ఎదుర్కొని ఇది కాదు పలానా పని అంటే నేనున్నానన్నయ్య అని కూడా వచ్చి వెంకటరమణ గారు స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు బాండర్ గారు రమేష్ గారిని దాల రమేష్ గారిని ఒకసారి మాట్లాడవలసింది. పట్టణ సంఘానికి అన్ని సంఘాలకి కూడా తీరని లోటుగా భావిస్తూ మరి ఈ అత్యవేశ సదస్సు మీ అందరూ చాలా ఆయన్ని అంటే చాలా అభిమానంగా మనందరం కూడా మనందరికీ కూడా చాలా మంచి ఆత్మీయుడు మంచి మిత్రుడు మనం కోల్పోయినందుకు చాలా బాధాకరం. ఈరోజు ఇలాగ వస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేనటువంటిది. దీన్ని మీ అందరూ కూడా మంచి హృదయంతో ఆత్మీయ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన ఆయన ఆశయాలని మన యువత అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా సంఘాన్ని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజుని ఇంతటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయినందుకు చాలా బాధాకరంగా ఉంది. మరి మీ అందరూ కూడా మన ఆశయాలని గుర్తించుకుని మనం వెళ్ళవేళ ఆయన స్మరించుకుంటూ ముందుకు సాగాలని మీ అందరూ వెళ్ళవేళ మర్చిపోకుండా ఈ సంఘాన్ని ముందు నడిపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనకి వేరే లోటు ఆయన ఎవరో పిలిచినా ఎవరు ఫోన్ చేసి ఆఫీస్కొచ్చి ఇలా వస్తున్నామని తెలియగానే 10 మందిని ఫోన్ చేసి ఇక్కడ మీటింగ్ సమావేశాలను ఏర్పాటు చేయడం మరి అంత గొప్ప వ్యక్తిని మనం కోల్పోవటం చాలా బాధాకరం. నిజంగా ఆ లోటుని మనం భర్తి చేయటం అనేది చాలా కష్టసాధ్యం. అయినా సరే మీ అందరూ కూడా కృషి వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్తారని యువతను అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ మరి కార్యక్రమాన్ని వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాణ్యమైన విద్యే తలరాతను మార్చే శక్తి. క్యాంప్ కార్యాలయం నుండి జగనన్న విద్యా దీవెన సాయం సొమ్ము విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కలెక్టర్. ఘనంగా లయన్స్ క్లబ్ ఆత్మీయ సేవా మహోత్సవం. పేద వర్గాలకు తమ వంతు సాయం అందించడంలో క్లబ్ ముందంజలో ఉన్నట్లు పేర్కొన్న డాక్టర్ విఎస్ విడి ప్రసాద్. యథావిధిగా స్పందన కార్యక్రమం.
కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం 10 గంటల నుండి జరుగుతుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటన. ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ కేఎంఆర్ జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొని బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయ మిత్రులు, ప్రజాప్రతినిధులు. పవన్ రావాలి, పాలన మారాలి. జనసేన రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏలూరు చేరుకున్న ప్రతిపాటి. జంగారెడ్డిగూడెం జెడ్పీ పాఠశాల ఘటనపై ఎస్పీ ఆరా, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్న ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.